ముందుగా మనము ఒక ప్లేట్ తీసుకొని ఇందులో ఒక కప్పు గోధుమ పిండి వేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని కొద్ది కొద్ది వాటర్ పోసుకుంటూ చపాతి పిండిలా కలుపుకోవాలండి. ఇలా కాస్త సాఫ్ట్గా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఆలూని మనము ఉడికించి ఉంచుకోవాలండి. నేనైతే ఉడికించి పెట్టాను, రెండు ఆలు తీసుకున్నానండి మీడియం సైజ్ది. కొబ్బరి తురుముతో మొత్తం తురిమేసుకోవాలి. ఇప్పుడు ఇందులో తగినంత సాల్ట్ వేసుకొని ఒక చిటికెడు పసుపు, అలాగే వేయించుకున్న జీరా పౌడర్ వేసుకోవాలండి. జీలకర్రని వేయించుకొని పొడి చేసుకొని వేసుకోవాలి. కొద్దిగా గరం మసాలా, అలాగే కొద్దిగా చాట్ మసాలా వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని, అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకోవాలండి. ఒక పావు టీ స్పూన్ ధనియాలు క్రష్ చేసుకొని వేసుకోవాలి. ఒక పావు టీ స్పూన్ సోంపు వేసుకోవాలండి. తగినంత కొత్తిమీర వేసుకోవాలి. సోంపు అలాగే ధనియాలు అనేది స్కిప్ చేయకుండా వేయండి. అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మొత్తం కలుపుకొని ఇలా పక్కన ఉంచుకోవాలండి. ఇప్పుడు చపాతి పిండి తీసుకొని కాస్త పొడి పిండి చల్లుకొని ఇది బాగా పల్చట్టి చపాతీలాగా చేసుకోవాలండి. చూడండి, ఇలా పల్చగా ఉండాలి. ఇలా రౌండ్ బౌల్ తోటి మనము ఇలా కట్ చేసుకోవాలండి అన్నీ కూడా. మీ దగ్గర చాట్ మసాలా లేనట్టయితే మీరు నిమ్మరసం కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు స్టవ్ పాన్ పెట్టుకొని మనం చేసుకున్న చిన్న చిన్న రోటీలన్నీ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ అంతా ఏం అవసరం లేదు, జస్ట్ కాస్త ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూడండి, చక్కగా ఫ్రై అయిపోయాయి అన్నీ కూడా ప్లేట్లోకి తీసుకొని. ఇప్పుడు మనము ఈ స్టఫింగ్ని దీనిపైన పెట్టుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి, అస్సలు మిస్ చేయకండి. ఒక్కసారి చేసి చూడండి, ఇంట్లో ప్రతి ఒక్కరు మిమ్మల్ని మెచ్చుకుంటారండి. అంత బాగుంటుంది. చూడండి, మొత్తం కూడా ఇలా అప్లై చేసుకోవాలండి. అన్నీ కూడా ఇలాగే అప్లై చేసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్లు శనగపిండి వేసుకొని, 1/2 టీ స్పూన్ బియ్యం పిండి వేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకొని, 1 చిటికెడు పసుపు, అలాగే కొద్దిగా ఎండుమిరపకాయలు అనేది దంచుకొని వేసుకోవాలి. 1 టీ స్పూన్ నువ్వులు వేసుకొని, తగినంత కొత్తిమీర వేసుకొని, అలాగే కొద్దిగా జీలకర్ర కూడా వేసుకొని, ఇప్పుడు ఇందులో తగినంత నీళ్ళు పోసుకొని మొత్తం కూడా బజ్జీ పిండిలాగా మిక్స్ చేసుకోవాలండి. మరి ఎక్కువ పల్చగా ఉండకూడదు, ఇలాగుంటే సరిపోతుంది. ఇప్పుడు మనము స్టఫింగ్ అనేది ఇలా పైన ఉంచుకొని పెట్టుకున్నాం కదండి చపాతీ పైన. ఇప్పుడు దీన్ని ఇలా డిప్ చేసుకొని తీసుకోవాలి. చూడండి, పిండి అనేది ఇలా పట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని పిండిలో ముంచుకొని వేసుకోవాలండి. తర్వాత మీడియం ఫ్లేమ్లోనే మనం పెట్టుకొని ఫ్రై చేసుకున్నాం అనుకోండి, చక్కగా పొంగుతూ వస్తాయి. అలాగే మంచి కలర్ కూడా వస్తాయండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకున్నారంటే చూడండి, చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు అన్నీ కూడా తీసేసుకుందాము. ఎక్కువ ఆయిల్ కూడా పీల్చుకోదండి, చాలా తక్కువ ఆయిల్ పీల్చుకుంటుంది. మనం ఇందులో వంట సోడా కూడా వేయలేదు కాబట్టి తక్కువ ఆయిల్ పీల్చుకుంటుంది. చూడండి, అన్నీ రెడీ అయిపోయాయండి. చాలా క్రిస్పీగా ఉంటాయి పైన, లోపల సాఫ్ట్గా ఉంటాయండి, చాలా కమ్మగా ఉంటుంది. ఇందులో మనం నువ్వులు వేసాం కదా, తింటుంటే ఎంత బాగుంటుందంటే ఆ సోంపు ఫ్లేవరు, అలాగే ధనియాల ఫ్లేవరు సూపర్గా ఉంటుందండి. ఒక్కసారి టేస్ట్ చేయండి, ఇంక అసలు మర్చిపోలేరండి జన్మలో ఈ టేస్ట్ అనేది అంత బాగుంటుంది. నచ్చింది కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.